ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా ఓలిపెట్టే ప్రసక్తి లేదు నేను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను తెలుసుకో ఫస్ట్ తెలుసుకున్నా తెలిసినా తెలియనట్టు నటించకు నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు ఆ జీవో విషయంలో ఒక్కసారి పునరాలోచించు ఏ విధంగా సమస్యలు ఏ వారికి ఎవరికి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలో ఒక్కసారి సోయికొచ్చి ఆలోచించు నువ్వు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోకు ఆ చెప్పినోడు రాటపడి చెప్తుంటున్నాడు ఎందుకంటే మల్లారం లోతే ముఖ్యమంత్రి బిజీ అయిపోతాడు ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ ఫస్ట్ డిసెంబర్ వస్తుంది కదా లిక్కర్ కలెక్షన్ బాగా వస్తుంది దాని మీద తెలుసుకుంటారు ఇక చెప్తాడు ఫస్ట్ నుంచి 3 రోజుల పాటు అందరు ఎక్సైజ్ లో ఫోన్ చేస్తారు ఎంత కలెక్షన్ ఎంత వచ్చింది ఏదో రీటైల్ కౌంటర్లే కానీ కలెక్షన్ ఎంత వచ్చింది అంటారు అక్కడ టార్గెట్ అటు ఎక్సైజ్ లో ఫోన్ చేస్తాడు డైలీ కలెక్షన్ లెక్కనే చేస్తాడు ఇటు ఇప్పుడు పోలీసు స్టార్ట్ చేసింది తామన్నదాన్నే డ్రంక్ అంటే వేసేది ఆయన మళ్ళా పొట్టు రోడ్ల మీద డ్రంక్ అంటే పొట్టు కూడా చేస్తున్నారు చేరాను మరి అడ్డా తావు అని తందనాలు అని చెప్పి వయసులు గల్లికో వయసు పెంచేది నువ్వే ఇట్లా కలెక్షన్ అట్లా కలెక్షన్ కలెక్షన్ ఏమైంది ఇక్కడ ఇప్పటికైనా నీ వ్యవహారశైలి మార్చుకో నీ భాష పద్ధతి మార్చుకో నోటిఫికేషన్ విషయంలో వెంటనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవి ఇప్పుడు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు కనీసం అర్థం చేసుకో కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకో వాళ్ళు ఏం బాధపడుతున్నారు వాళ్ళు ఇబ్బంది లేదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నారు ఈ విషయం చెప్పినాక అనారోగ్యంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు మా కొడుకు కూడా నిష్పత్తి దూరం పోతారని చెప్పి వెంటనే ఈ విషయంలో స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ నెల 27 రోజు నోటిఫికేషన్ విషయంలో ఇవ్వాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఒకరోజు దీక్షను చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇప్పటికైనా స్పందించాలి బదిలీల విషయంలో శాస్త్రీయంగా జరగాలి బదిలీలను కూడా అనార్చితంగా చేయకు బట్టి ఈ నిరుద్యోగ ఈరోజు అదొక ఉద్యోగాల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ చేస్తున్నది ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నది తప్పకుండా ప్రభుత్వము ఆ నిరుద్యోగులు గర్జించే గర్జన ద్వారా కేసీఆర్ గడిలు బద్దల విధంగా గర్జిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను పోనీ మన వైఆర్ఓ పార్లమెంట్లో ఏం చేశారు నేను ఏమంటున్నా అంటే మరి పార్లమెంట్ మెంబర్లు ఎందుకు బయటకు వచ్చారు అంటున్నా మళ్ళీ ఎందుకు పోతున్నారు ఎంపీలు పార్లమెంట్లో గొడవ వేసారు ఎందుకు వచ్చారు మరి వీళ్ళు మళ్ళీ ఎందుకు పోతారు ఆ పోవడానికి ఇప్పుడు నా తెలంగాణ ప్రజలు అంత పిచ్చులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఏదో నేను చెప్పిన జిమ్మిక్కులన్నీ ఇంటర్ ఇంకా అని చెప్పి అనుకుంటున్నాడు ఇవాళ కేవలము ఈ ఇష్యూను ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూ కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ కానీ దీన్ని దృష్టి మళ్ళించడానికే అది చేస్తున్నాడు ఇవాళ రైతులు రైతు కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు రైతు కుటుంబాన్ని ఆలోచించారు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకు పోతున్నాను ఎందుకు పోతానని చెప్పారు చెప్ప ఎందుకు పోతానని చెప్పారు కొనని ఎవరన్నారు కొనని ఎవరన్నారు రాజ్యసభలో పీయూష్ గోయల్ గారు చెప్పి కొంటామని చెప్పి అంటే ఇంతకుముందు లేఖలు ఇచ్చుకున్నారా ఇంతకుముందు లేఖలు ఇచ్చుకున్నారా అగ్రిమెంట్ ఎఫ్సీఐకును నీకు అగ్రిమెంట్ జరిగిందా ఏ విషయంలోను 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తాను క్లారిటీ ఇస్తాను కదా బియ్యం పెరిగింది పెరిగింది అన్నావు నీ చెప్పాలి ముందు నువ్వేం చేయాలి ఏం చేయాలను ఎఫ్సీఐతో అగ్రిమెంట్ తీసుకోవడం ఏం చేయాలి ఇంకా ఎక్స్ట్రా వస్తువు తీసుకొని మాట్లాడుకోవాలా లేదా
అప్పుడు మేము మెడలో కత్తి పెట్టారు అప్పుడు ఏమన్నా ఆయన కూడా పీయూష్ గారు ఏం చేశారు ఎక్స్ట్రా వస్తువు కూడా తీసుకుంటా అన్నాడు రా రైస్ సమస్య ఎక్కడుంది అందుకే తెలంగాణ రైతాంగాన్ని అప్పీల్ చేస్తామన్నా ఈ మూర్ఖుని మాటలు నమ్మకండి సమస్య మీద మీ దృష్టి మళ్లించడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం ఇది దాన్ని గుర్తించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను నేను సమస్య లేని సమస్య సృష్టిస్తాడు కొనాడు ఎవరన్నారని అంటున్నా కొనాడు ఎవరన్నారు అంతకుముందు రాసిచ్చిందా అంతకుముందు కేంద్ర మంత్రి రాసిచ్చిందా రాసిచ్చింది నువ్వు బాయిలో చేయ రాసిచ్చింది నువ్వే నేను మేము మెడ కత్తి పడి మళ్ళీ ఇప్పుడు మంచి స్కీమ్ మంచిగా ఉన్నది అంటే మెడ మీద కత్తి పడితే ముఖ్యమంత్రి భయపడతాడు ఇప్పుడు నేను పోయి మనాడు కూర్చొని ఢిల్లీలో కూర్చొని మళ్ళీ విలువంటే మెడ మీద కత్తి పెడితే నోటిఫికేషన్ ఇస్తారు అవచ్చు మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీ మొత్తం అది శాస్త్రీయంగా చేస్తారు అవచ్చు చేయండి సార్ చేయండి సార్ మెడ కత్తి పెడితే న్యూస్ పేపర్ తీస్తారు అవచ్చు మెడ కత్తి పెడితేనే రుణమాఫీ చేస్తారు అవచ్చు మెడ కత్తి పెడితే జడ్డు ముఖ్యమంత్రి చేస్తారు అవచ్చు మీరు మీద కత్తి పెట్టడం దట్టి బంధిస్తావచ్చు అట్లా పెడితే అక్కడే పెట్టిస్తా కత్తి మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బరిదగించి బలుపెక్కి దిగజారి శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే మేమే పిచ్చోళ్ళం కాదు నువ్వు ఇక్కడ ఉంటే మేము ఢిల్లీలో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మాదే దేశ ప్రజలది తెలంగాణ ప్రజలది ఇంకా గులాంగిరి అట గులాంగిరి వాళ్ళు చేస్తున్న మేము చేస్తున్నావా నువ్వు చెప్తున్న గులాంగిరి పోయిన ఎలక్షన్ల ముందు పైసలు మొత్తం పడబోయి అక్కడ మమతా దీదీని కలిసి కదా గులాంగిరి ఏదో కాళ్ళ ముక్కచ్చాడు పోయి కాంగ్రెస్లో పోయినావు పక్క పక్క రాష్ట్రానికి పోయినవు నిన్నగా తమిళనాడు పోయినవు తెలంగాణ ప్రజల యొక్క మనోవర్తిక మీద తాకట్టు పెట్టి నువ్వు గులాంగిరి చేస్తున్నావు గులాంగిరి చేసే నువ్వు మేము ఎక్కడ అడ్వాంట్ అవుతున్నానే మేము ఏమంటలేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న సమస్యల మీద దృష్టి మళ్ళీ సమస్య సృష్టించుకుంటూ ఉన్న సమస్యల మీద దృష్టి మళ్లించడానికి చేస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పార్టీగా తప్పకుండా దాన్ని అడ్డుకోవాల్సిన ఉంది ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు అండగవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని బాధ్యతగా గుర్తెరిగి బాధ్యతగా వివరిస్తున్నాం కాబట్టి స్పందిస్తున్నాం మేము అమిత్ షా గారితో నేను టూ డేస్లో ఉన్నది టూ డేస్లో అదే మనం హుజూరాబాదు ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం సహకరించింది మొదటి దశ ప్రజా సంగ్రామ యాత్ర కూడా కేంద్ర నాయకత్వం చాలా పెద్దతో సహకరించింది మరో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఉంది కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అందరిని తీసుకొని పోతున్నా ఈ రెండు రోజుల్లో డిసైడ్ ఆల్రెడీ నిన్న మాట్లాడినా ఒక టూ డేస్లో టైం ఇవ్వమని చెప్పిన అమిత్ షా గారిని వాళ్ళ ఆఫీస్ చెప్పిన టూ డేస్లో మాకు ఎప్పుడైనా సమాచారం అవచ్చు సమాచారం వచ్చి అందరిని తీసుకొని పోతాను అందరిని తీసుకుపోతాం అందరు టీం తీసుకోవాలి అందరు తీసుకుపోతాం ఈ ఇష్యూ డైవర్ట్ అన్న మళ్ళీ మీరు ఈ కొంచెం ఇప్పుడు బర్నింగ్ ఇష్యూను చేయండి ఏమందంగా నువ్వు అందంగా రాసేసిన అవడవి ఏమందా అబద్ధం చెప్పలేదు ఏమవుతా వాడేను అబద్ధం చెప్పాలి కదా మరి నీ మంత్రులు ఉన్నారు కదా అలా నీ మీ ఎంపీలు ఉన్నారు కదా మరి అందంగా ఎందుకు తిరిగి తిప్పిపోవట్లే అన్ని మూసుకొని వస్తుంది అది ఏం సమాధానం చెప్పలేక వస్తుంది అసలు అందంగా అబద్ధం చెప్పాను కదా అసలు ఏమన్నాడు చెప్పాలి ఏం చెప్పకుండా అబద్ధం ఆడి అబద్ధం ఆడిందంటే ఏమో అబద్ధం ఏమాడిండు మీ ముఖ్యమంత్రి రాజించిండు బయలు చెయ్యని చెప్పి అవుతామన్నట
రారేసుకుంటానం అవుదామన్నట. దేశంలో ఎక్కడ ఏ సమస్య లేదు, కేవలం ఇక్కడనే సమస్య సృష్టిస్తున్నారు అన్నారు. అవుదామన్నట, వాస్తవం కదా అది. ఇంక అవద్దం, ఇక్కడ రండి అవద్దం. నువ్వు రాజేసినావా లేదా, ఎందుకు రాజేసినావు?